ఆ వ్యాపారాల గురించి మాట్లాడితే ఏదో హైదరాబాద్లో బిజినెస్లు సంథింగ్ వ్యాపారం అంటే ఇక్కడ అందరికీ పబ్లిక్ వ్యాపారాలు కాదండి, మనకే ఉన్నాయి కదా హైదరాబాద్లో ఏవో అండర్స్టల్ అట్ల గురించి అన్నీ ఎందుకు చెప్తాను. అట్ల గురించి ప్రజలకు తెలియనుకుంటున్నారా? మీ వ్యక్తిగత జీవితాల గురించి ప్రజలకు తెలియనుకుంటున్నారా? మీ వ్యక్తిగత జీవితాల గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి మాట్లాడి తెలుసుకోండి ఎమ్మెల్యే గారు. మీ వ్యక్తిగత జీవితాలు, మీ వ్యక్తిగతంగా కూడా మీ నియోజకవర్గంలోనే మీ నాయకులే, మీ వైఎస్ఆర్సీపీ నాయకులే, జైలు పార్టీ సంథింగ్ ఏదో ఉంది కదా. చాలా కొంచెం ఎగ్రెసివ్ అవుతున్నాను. అంటే మేము ఆరాధించే వ్యక్తిని ఒకరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాల్సి వస్తుంది. మీ గురించి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి, తెలుసుకోండి. మీ ఒక్కసారి ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అరే మనం కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నాం కదా, మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి ఎంక్వైరీ చేయించుకోండి. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు కదా, ఒకసారి ఎంక్వైరీ చేయించుకోండి మీ గురించి ఏమనుకుంటున్నారో. మీ మీద మాకు మొన్నటి వరకు గౌరవం ఉండేది ఎమ్మెల్యే గారు, ఇప్పటి వరకు నాకు తెలిసిందే నేను చాలా సందర్భాల్లో ఎమ్మెల్యే గారు పెందుర్తి నియోజకవర్గం, ఎందుకంటే నా నియోజకవర్గం, నేను బహుశా ఆయన గురించి ఈ 5 ఏళ్లలో నేను ఆయన గురించి మాట్లాడాల్సి వస్తుందని కూడా నేను అనుకోలేదు. ఈ 5 ఏళ్లలో ఎమ్మెల్యే పెందుర్తి ఎమ్మెల్యే గురించి మాట్లాడాల్సి వస్తుందని కూడా నేను అనుకోలేదు. మాట్లాడుతున్నాం అంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి గురించి ఎంతమంది ఆరాధిస్తున్నారు ఆ వ్యక్తిని. పక్క దేశాలు గౌరవిస్తున్నాయండి. అసలు కనీసం మీకు అలాంటి వేదికలు ఎప్పుడైనా మీరు చూసారా? పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నారు? ప్యాకేజీ, మీరు ఇచ్చిన ప్యాకేజీల గురించి మాట్లాడమంటారా? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన చరిత్ర మీది. సంతల పశువుల మాదిరిగా మీరు ఓట్లు కొన్నారు. మీ గురించి చెప్పమంటారా? మీరు ఎంతంత ఏ ఊరికి ఎంతంత ప్యాకేజీలు ఇచ్చారో ఆ ప్యాకేజీల గురించి రమ్మంటారా, మాట్లాడమంటారా? క్లుప్తంగా ఆధారాలతో సహా పెట్టుకున్నాం, పాకెట్లో వీడియోలు పెట్టుకున్నాం. మీ కార్యకర్తలతో మేము ఏదో సరదాగా అప్పుడప్పుడు ఫోన్లు పెట్టుకొని మాకుంటాయి కదా, మా ప్లానింగ్లు మాకుంటాయి కదా. మీరు ఎప్పుడో ఇలాంటి దిగజారు మాట్లాడతారని మాకు తెలుసు. ఈ దిగజారుడు రాజకీయాలు చేస్తారని మాకు తెలుసు. అందుకే మాకు కొంచెం ఆధారాలు ఉన్నాయి. ఆధారాలతో బయటకు వస్తే మీ గురించి కొంచెం మాకున్నది, కొంచెం యువకుడు లేకపోతే ఇంకో కాస్ కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది. కొంచెం దయచేసి ఒక అధినాయకుడి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎమ్మెల్యే అని కాదు, ఎవడన్నా సరే నా వెంట్రుకు కూడా పేగలేడు, అదొకటి కూడా చెప్తున్నాను. వెంట్రుకు కూడా పేగలేడు నాది, ఏం చెప్తున్నాను. ఇంకొకటి ఏం మాట్లాడారు మీరు, ప్యాకేజీ కళ్యాణ్ పిల్లల గురించి మాట్లాడటం, తర్వాత ఇంకోటి ఏదో బా అన్నారు, పవన్ నాయుడు. అయ్యా మీరు అదీప్ రెడ్డా అంటే అంటున్నాడు, కులాల గురించి మాట్లాడతాడు, మతాల గురించి మాట్లాడతారు. అయ్యా మీరు కులాల గురించి అట్టు గురించి మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి అయ్యా. మీరు నాకు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి, ప్రధానమంత్రి కూడా జగన్ రెడ్డి అని అంటారు. వాళ్ళ కులాలు తీసుకొచ్చి మాట్లాడతారా మీరు? నేషనల్ మీడియా అంతా జగన్ రెడ్డి అని పిలుస్తుంది, వాళ్ళ కులాలు తీసుకొచ్చి మాట్లాడతారా మీరు? వైఎస్ వివేకానంద్ గారు వాళ్ళు చనిపోయిన పినతండ్రి కూడా జగన్ రెడ్డి అని పిలిచారట. మరి అయ్యి ఒకసారి మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ఒకసారి కులాలు మతాలు అని ప్రస్తావించేటప్పుడు కొంచెం ఏదో దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది. అలాగే మతాల గురించి అయ్యా, మీరు మతాల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. జెరూసలేం యాత్రకి అరవై వేల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇస్తున్నారంట. అలాగే పక్కనే ఉన్న మన తిరుపతికి టికెట్ 10,000 రూపాయలు చేశారట. అయ్యా హిందువులు ఏం పాపం చేశారయ్యా, మరి దాని గురించి మాట్లాడండి ఎమ్మెల్యే గారు. మీ ఏమంటారు 6093 ట్యాగ్ లైన్ ఉన్నటువంటి మీ సీఎం గారు దగ్గరికి వెళ్ళి 6093 ఏదో ట్యాగ్ లైన్ ఉంది కదా మీ సీఎం గారికి, ఆ సీఎం గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ముఖ్యమంత్రి వర్యులు మరి ఒక మతస్థులకి 60,000 రూపాయలు ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తున్నారు, సబ్సిడీ అందిస్తున్నారు ఆ యాత్రలు చేయడానికి, మరి పక్కనే ఉన్న తిరుపతికి మీరు 10,000 రూపాయలు టికెట్ చేయడం ఏంటి అని అడగండి, మంచిది బాగుంటుంది. లేదంటే మన పంచగ్రామాల ఇష్యూ ఉంది, పంచగ్రామాల ఇష్యూ గురించి మీరు ఏదో కొంచెం శ్రద్ధ తీసుకోండి బాగుంటుంది. లేదంటే పెట్టవనపాలెం దగ్గర ఉన్నటువంటి యాస్ ఫ్లై వల్ల పెట్టవనపాలెం గ్రామం అంతా బాధపడుతుంది, దాని గురించి మాట్లాడండి. అంటే మాట్లాడటువంటి అసెంబ్లీలో ఏమో మాట్లాడేస్తే అసెంబ్లీలో మాట్లాడి చాలామంది మాట్లాడతారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.